ఇప్పుడు నేను MT-15 నడుపుతున్నా. ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ 350 నడిపాను కదా, ఇప్పుడు MT-15 అనమాట. అదిగోండి ఈ కలర్ అనమాట మనం నడిపింది, ప్యూర్ బ్లాక్. యూటనా? దీంట్లో పవర్ చాలా ఎక్కువగా ఉంది కంపారేటివ్లీ. బుల్లెట్ ఎలా అంటే రాయల్టీ అని చెప్పాను కదా, దీంట్లో ఎలా అంటే ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. బండి గట్టిదేత కాదు కానీ ఇంజన్ మాత్రం పవర్ఫుల్. అది పవర్ అయితే చాలా బాగుంటుంది. ఏం చేస్తాం, రోడ్ అయితే అంత ఓపెన్గా లేదు కదా, మనం అంత పవర్ఫుల్ ట్రాటల్స్ ఏమి ఇవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ బాగా చలి పెడుతుంది. నైట్ 2:00 వరకు నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. అబ్బా ఇప్పటివరకు మీరు నా వీడియోస్ చూసి ఉంటే కనుక మీకు నా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఏదైనా రివ్యూస్ కావాలన్నా, టెస్ట్ డ్రైవ్ కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీరు ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానన్నమాట. ఇప్పటివరకు అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి. నైట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఏరియాలో డ్రైవ్ చేయడానికి. కానీ ఫుల్ లైట్స్ ఉంటాయి కదా, ఫుల్ లైటింగ్తో చాలా మెరిసిపోతుంది అన్నమాట హైటెక్ సిటీ మొత్తం. గచ్చిబౌలి కానీ ఇటైనా ఎటైనా కూడా మెరిసిపోతాయి అన్నమాట ఇటు చుట్టూ. అందుకనే ఇటు రావడం జరిగింది. నేను నాకైతే చాలా నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు టైం అరౌండ్ 11:30 అలా అవుతుంది అనుకుంటా. నిన్న నైట్ అయితే నాకు 2 అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 నుంచి నేను 2 ఎడిటింగ్ చేసుకుంటున్నాను. నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంటుగా స్లీప్ వేసేయాలి, లేకపోతే నా వల్ల కాదు. ఇందక్కడ గచ్చిబౌలి సైడ్ అయితే చాలా చల్లగా ఉంది ఆ ఏరియా అంతా. ఇక్కడైతే అంత చల్లగా ఏం లేదు, కొంచెం వేడిగానే ఉంది. ఒక్కొక్క చోట అయితే చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. ఏదో ఏసీ ఆన్ చేసినట్టు, ఇండోర్లో ఏసీ ఆన్ చేసి పెట్టినట్టు ఉంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ కొంచెం ఇక్కడ చల్లగా ఉంది. ప్రాపర్ వింటర్ సీజన్ ఉంటుందన్నమాట.
బైక్ క్యాపబిలిటీ చూపించాలని చెప్పేసి నేను ఆ స్పీడ్ వెళ్తాను అంతే, కానీ దీని మాక్సిమం పొటెన్షియల్ అయితే కాదు కదా. నార్మల్గా ఒక నార్మల్ స్పీడ్స్లోనే క్రూజ్ చేస్తున్నాను నేను ఈ రోడ్ లిమిట్స్ని బట్టి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. మీకు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే కింద తెలుసు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. టైం అరౌండ్ 11:32 అవుతుంది. నేను ఇంకా బయట తిరుగుతున్నాను. ప్రజెంట్ మనం జేఎన్టీయూలో ఉన్నాం అన్నమాట. జేఎన్టీయూ సిగ్నల్ దగ్గర ఉన్నా ఇప్పుడు. మన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేస్తే వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఎక్కడ ఉన్నారేంటో. నిద్ర వచ్చేస్తుంది నాకు. నిజంగా చాలా స్మూత్గా వెళ్తుంది. ఇంకా నేను బ్లాగ్ కంటిన్యూ చేయలేను గైస్, మొత్తం మబ్ మబ్ అయిపోయింది నా మొఖం అంతా. నిద్ర వచ్చేస్తుంది. ఇలానే బ్లాగ్ చేసుకుంటే నా మాటలని మీరు కూడా నిద్రపోతారనమాట. ఆ టైప్ వస్తున్నాయి నా మాటలు. సో ఇక్కడైతే బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడి వరకు మీకు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి లైక్కి ఒక సపోర్ట్ అన్నట్టే. అరే బ్రౌన్ బేర్ అని చెప్పాడు, ఎక్కడున్నారు వీళ్ళు? ఐ హ్యావ్ నో క్లూ విత్ దిస్ గాయ్స్ ఫ్రెండ్. బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను దీంట్లో ఈ బ్లాగ్ చేయడానికి. నైట్ టైం ఫ్రెండ్స్ని తీసుకొని అదంతా తిరిగి తిరిగి చూపించాను. ఇక్కడ వరకు మీరు లైక్ చేసి ఇష్టపడి ఉంటే లైక్ చేయండి, మర్చిపోవద్దు. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ గైస్, బాయ్.